రాజకీయాల్లో జనం బెర్రోళ్ళు అనుకుంటే మనం బెర్రోళ్ళం అవుతాం. పవన్ కళ్యాణ్ ఆ పాయింట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. జగన్ను విమర్శించడంలో తప్పే లేదు. అవినీతి పరుడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కోట్లు ఎక్కడి నుంచి దండుకుంటున్నాడు, రౌడీజం చేస్తున్నాడు, అరాచకం చేస్తున్నాడు, ఇవన్నీ విమర్శిస్తున్నాడు. వెరీ గుడ్. వాట్ అబౌట్ నెక్స్ట్? తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశాన్ని ఎందుకు విమర్శించాలి అన్న మాట వెంటనే వాడతారు చాలామంది. క్రిందటిసారి మరి ఎందుకు జగన్ను విమర్శించారు? 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. అధికారంలో ఉన్న పార్టీ అవినీతి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని ఓడించమని పిలుపునివ్వడం ఏంటి? ఇప్పుడు కూడా ఒక పక్కనే మనం ఎక్కడో ఓ 25 కిలోమీటర్లతో ఏది 25 దేశాలు అవతల చూడక్కర్లేదు, మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని విమర్శిస్తుంది, బీజేపీని విమర్శిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ని విమర్శిస్తుంది, బీఆర్ఎస్ని విమర్శిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ని విమర్శిస్తుంది, బీజేపీని విమర్శిస్తుంది. అంటే వాళ్ళు నా ప్రత్యర్థులు అని చెప్తుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ప్రత్యర్థి అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డిని తన ప్రత్యర్థి అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు విషయంలో సైలెంట్గా ఉండటం అన్నటువంటిది, వెంటనే ఆయన ఎవరికి భయపడరు అన్నటువంటి పాయింట్ మాట్లాడతారు. భయపడకపోతే ఏమైంది, లేదా పొత్తుందా? భయంతో ఏం మాట్లాడలేదా తెలుగుదేశాన్ని, లేదా పొత్తు పెట్టుకోబోతున్నారు కాబట్టి ముందు అక్కడ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నాకే అధికారం అని చెప్పి ఆ తర్వాత తెలుగుదేశం పొత్తు సాగించడం కోసం ఆయన ఏమి విమర్శించట్లేదు. ఎందుకంటే డబ్బుల పరంగా అయితే జగన్ 510 కోట్ల రూపాయలు ఆస్తిపోరుడు అయితే చంద్రబాబు 630 కోట్ల ఆస్తిపోరుడు. అట్లాగే జగన్ 8 లక్షల కోట్లు సంపాదించాడు, చంద్రబాబు అంతకంటే 4 లక్షల కోట్లు ఎక్కువే సంపాదించుంటారు. అట్లాగే రౌడీజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది ఏంటి? అయ్యే కదా. పోనీ ఎమ్మెల్యేలు పరివర్తన, 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు పరివర్తన ఏమైంది? ఇప్పుడు 4 తీసుకుంటే మా రాపాకని తీసుకున్నారని విమర్శిస్తున్నామే, 23 మంది ఎమ్మెల్యేల మీద ఏమైంది? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు తర్కించుకుంటారు, అది కూడా ఆలోచించుకుంటే బెటర్, లేదంటే ఒక సందేశం సంకేతం వెళ్ళిపోతుంది.